పంటలు దగ్గరికి వచ్చినాయి కాబట్టి ఒక తడికి నీళ్లు ఖచ్చితంగా కావాలని కొట్లాడి నిన్ననే సాధించినారు వారి కోరిక వారి కొట్లాట న్యాయం అనే విషయం నాకు వస్తుంటే హెలికాప్టర్ల నుంచి పొలాలు చూసినప్పుడు నాకు అర్థమైనారు రెండవది సభలో ఎంతమంది ఉన్నారో దీనిలో దగ్గర దగ్గర సగం మంది ఆ రోడ్డు మీద నుంచి ఇక వస్తూ ఉన్నారని చెప్పుకునే మనవి చేస్తూ ఉన్నారు ఇది ఒక ప్రభంజనంలాగా నిజామాబాద్ జిల్లాలో నేను ఎన్నో సభలు మాట్లాడినాను మీ దర్శనానికి చాలాసార్లు వచ్చినాను ఈరోజు చూసినంత జన ప్రభంజనం గతంలో నేను ఎప్పుడు కూడా చూడలేదని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తూ ఉన్నాను నిజామాబాద్ జిల్లా మొట్టమొదటిసారి టీఆర్ఎస్ పార్టీని స్వతంత్రంగా జిల్లా పరిషత్ గెలిపించి తెలంగాణ ఆత్మ గౌరవ జెండాను బావుటాను ఎగరవేసిన ఖిల్లా ఈ నిజామాబాద్ జిల్లా పౌరుషానికి ప్రతీక గత ఎన్నికల్లో కూడా ఒక్కటంటే ఒక్క సీటు వదలకుండా ఇక్కడ 9 శాసనసభ స్థానాలు 2 ఎంపీ సీట్లు స్థానిక మేయర్ గారు జడ్పీ చైర్మన్ గారిని అందరినీ కూడా అపరూపంగా గెలిపించిన జిల్లా నిజామాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమంలో వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గారు వేదికను అలంకరించినటువంటి గౌరవనీయ మాజీ స్పీకర్ గారు పెద్దలు సురేష్ రెడ్డి గారు